అందరూ కలిసి పనిచేస్తే కరోనాపై విజయం సాధించవచ్చని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తహసీల్దార్ రాంబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మండల పరిధిలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీస్ శాఖ సహకారంతో ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ మరియు మెడికల్ అండ్ హెల్త్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు వారందరితో కలిసి కరోనా వైరస్ నివారణ చర్యలలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నామని, దానికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని మండల తహసీల్దార్ రాంబాబు అన్నారు. మొత్తం వచ్చిన వాళ్ళ సంఖ్య ఏ వేట వరకు 24 మంది అండి. 24 మందిలో 20 మనవి, 4 ఏమో అదర్ డిస్ట్రిక్ట్ అండి. పొరపాటున అంటే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఎవరో అక్కడ వాళ్ళ పేరు ఇక్కడ వాళ్ళ పేరుతో తీస్తే అవి వచ్చాయి. యాక్చువల్గా 24లో 20 మనవి. వాళ్ళకి మనం ఒక టీము ఫామ్ చేస్తామండి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అలాగే మండల సర్వేర్స్, కొత్తగా సర్వేర్స్ వచ్చారు మనకి 16 మంది. వాళ్ళకి మండల కోవిడ్ ఆఫీసర్లుగా శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళకి వేశాను. ప్రతిరోజు కూడా ఆ టీము ఎవరు, మండల కోవిడ్ ఆఫీసర్స్ అంటే మండల సర్వేయరు, ఏఎన్ఎం, ఆశా వర్కరు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా ఈ కరోనా తాలూకు లక్షణాలు, జలుబు కానీ, జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, అలసట కానీ, దాహం కానీ, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందులు, ఇలాంటి లక్షణాలు ఏమున్నాయో ఉన్నాయా అని పరిశీలించి ఉన్నట్లయితే మాకు తెలియజేస్తారు సార్. దీనికి మండలంలో మెడికల్ టీం కూడా వేశాం. వాళ్ళని పంపించి వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి శ్రీకాకుళం పంపిస్తారు రిమ్స్ హాస్పిటల్కి. 3 డేస్లో లక్షణాలు నెగిటివ్ పాజిటివ్ అనేది వస్తాయి. పాజిటివ్ అని అంటే మనకి హెచ్ఆర్ల మన శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఐసోలేషన్ సెంటర్, అట్లాగే హెచ్ఆర్లో మన డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అలాగే ట్రిబుల్ ఐటీ కూడా కొత్తగా కలెక్టర్ గారు పెట్టారు. ముందు మనం రిమ్స్కి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసిన టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ అని వస్తే వాళ్ళకి మనం ఇమీడియట్గా అటు పంపించవలసి ఉందని ఇన్సర్ట్స్ ఉన్నాయి. అయితే ఇవాళ వరకు మనకి ఢిల్లీ, బొంబాయి నుంచి 20 మంది వచ్చారు, అలాగే ఫారినర్స్ ఒక 6 వచ్చారు, అలాగే అదర్ స్టేటు 43 వచ్చారు అండి. 43 అదర్ స్టేట్ నుంచి వచ్చారు, అలాగే ఫారినర్స్ 6 వచ్చారు. ఈవేళ వరకు ఫారినర్స్ మనం 24 డేస్ దాటిపోయిందండి. క్వారంటైన్ మొదట 14 రోజులు అన్నాం, వాళ్ళకి హౌస్ క్వారంటైన్లో పెట్టాం. ఏఎన్ఎం వీళ్ళందరూ ప్రతిరోజు చూస్తున్నారు. ఇప్పుడు 24 డేస్ కూడా దాటిపోయింది, అంటే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు లేవు, వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు హౌస్ క్వారంటైన్. అలాగే ఏ ఒక్కటి కూడా ఏవాటి వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కానీ, అంటే ముఖ్యంగా మన ఆంధ్ర సంబంధించి మాట్లాడాలంటే ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు సార్. అది మనం చాలా అదృష్టం. దానికి మన స్టాఫ్ కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, డాక్టర్స్ టీం కూడా, పోలీసు వాళ్ళు కూడా చాలా మాకు సహకరించి చక్కగా సహకరిస్తున్నారు. మాకు ఫోన్ వచ్చినట్టే మేము ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం సార్. అదే కొన్ని దగ్గర ఏంటంటే వాళ్ళకి ఊళ్ళో రానికపోవడం, పని మనిషి వెళ్ళనివ్వడం, పాలు మధ్యగా పెరుగు ఇలాంటివి ఇవ్వాలని ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం తాగడానికి నీళ్ళు కూడా సప్లై చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం భయపడి ఇబ్బంది పెట్టడం వల్ల మాకు ఫోన్ వస్తే మేము ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. బాబు వీళ్ళు పేషెంట్ ఎవరు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, మనం ఇంట్లో వాళ్ళు ఉంచుతున్నాం. మనకి 14 రోజుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఇమీడియట్గా మేము షిఫ్ట్ చేస్తాం, మీకు అటువంటి ఇబ్బంది రాదు అని మేము వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, వాటిని మేము మెడికల్ పోలీసు వాళ్ళు కూడా, ఒక అలాగే డాక్టర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు.